Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu to Akhila Priya, Ami Tumi. Rayal Simalo, Bhuma, Nagireddy Kutumbaniki, Prateka Peru, Prakhyatulu Unnai. Konni Dashabdala Patu, Varu, Karnool Jilla Rajakeyalanu, Sasincharu. Bhuma Nagireddy, Nandyala MPga Unte, Ayana Satimani, Shobha Nagireddy, Alagada MLAga Panichesaru. Ila Bharya Bhartala Iddaru, Rajakeyallo, Churukaina Patra Poshincharu. కానీ 2014 ఎన్నికలకు ముందు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదాన చనిపోవడం అది తట్టుకోలేక మూడేళ్లకే నాగిరెడ్డి కన్ను మూయడం జరిగిపోయాయి. నాడు వారి కుటుంబం నుంచి పెద్ద కుమార్తె అఖిల ప్రియ అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేశారు. అఖిల ప్రియకు చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే ఆమె దూకుడు రాజకీయం, అపరిపక్వమైన నిర్ణయాల ఫలితంగా తండ్రి సంపాదించి పెట్టిన రాజకీయ పలుకుబడి బాగా కరిగిపోయింది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో భూమా ఫ్యామిలీకి సొంత గడ్డ అయిన ఆలగడ్డలోనే 2019 ఎన్నికలలో అఖిల ప్రియ ఓడారు. మూడేళ్లుగా కూడా ఆమెకు అక్కడ ఏ విధంగానూ కలిసి రావడం లేదు. దాంతో ఆమె టీడీపీ అధినాయకత్వం మీద అనుమానం పెంచుకున్నారు. తనను కాకుండా అక్కడ వేరే వాళ్లను ప్రోత్సహిస్తున్నారు అన్న బాధతో ఆగ్రహంతో ఉన్నారు. దీంతో తనకు ఆలగడ్డ సీటు కేటాయించాల్సిందే అని ఆమె పట్టుబడుతున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె నంద్యాల నుంచి నరుకు రావాలని చూస్తున్నారు. నంద్యాలలో పేచీ పెడితే ఆలగడ్డ సెట్ అవుతుందన్న సూపర్ ప్లాన్తో ఆమె నంద్యాల టీడీపీలో కిరికిరికి తెరతీశారని అంటున్నారు. ఎవరికీ చెప్పకుండా పార్టీ పెద్దల అనుమతి లేకుండా హడావిడిగా ఆమె తాజాగా నంద్యాలలో పార్టీ ఆఫీస్ను ప్రారంభించేశారు. అంటే దాని అర్థం అక్కడ నుంచి తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పడమా అని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిజానికి నంద్యాలలో ఆమె అన్న భూమా బ్రహ్మానందరెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఆయనకే టికెట్ అని కూడా అంటున్నారు. అదే టైంలో నంద్యాలలో పూర్వం నుంచి పాతుకుపోయిన మాజీ మంత్రి ఫరూక్ కుటుంబం కూడా ఉంది. మరోవైపు సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఇలా నాయకులు అనేక మంది ఉన్న చోట అఖిల ప్రియ హల్చల్ చేయడం అంటే టీడీపీలో కొత్త కుంపట్లు పెట్టి మూడు మొక్కలాట ఆడేందుకే అని అంటున్నారు. ఇక అఖిల ప్రియ నంద్యాలలో వేలు కాలు పెట్టడం మీద బ్రహ్మానందరెడ్డి అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దాంతో అలర్ట్ అయిన చంద్రబాబు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ద్వారా ఆమెను నంద్యాలలో ఎలాంటి జోక్యం పెట్టుకోవద్దని చెప్పాలని చూసింది. కానీ అఖిల ప్రియ వినలేదు. తాను అనుకున్నట్లుగానే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. అయితే దానికి టీడీపీ నుంచి ఎవరూ హాజరు కాకపోవడం విశేషం. అయితే తన తండ్రి నుంచి తనతో ఉన్న క్యాడర్ను దగ్గరకు తీయడం ద్వారా ఆలగడ్డలో నో అంటే నంద్యాలలో పోటీకి రెడీ అవ్వాలని అఖిల ప్రియ వ్యూహరచన చేస్తోందని అంటున్నారు. కానీ ఇక్కడ సొంత అన్నున్నాడు. పైగా టీడీపీ అధినాయకత్వం ఈ సీట్ ఇచ్చేందుకు ఎటు ఒప్పుకోదు. అయితే ఇక్కడ కాకపోతే ఆలగడ్డలో అయినా తనకు కన్ఫర్మ్ చేయమని డిమాండ్ చేయడానికే అఖిల ప్రియ ఇలా చేస్తున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే చంద్రబాబు ఇటీవల జరిపిన సమీక్షలో సైతం అఖిల ప్రియకు ఆలగడ్డ మీద ఎలాంటి హామీ ఇవ్వలేదని అంటున్నారు. బాగా పనిచేయాలని మాత్రమే సూచించినట్లుగా చెబుతున్నారు. దాంతో అఖిల ప్రియ ఇప్పుడు దూకుడు చేస్తున్నారని అంటున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే వ్యవధి ఉందని, ఇప్పటి నుంచే సీటు తనది అనిపించుకోకపోతే రేపటి రోజున ఎలా పరిస్థితి ఉంటుందో అన్న ఆలోచనతోనే ఆమె నంద్యాలలో స్విచ్ వేశారని చెబుతున్నారు. మరి ఆలగడ్డలో లైట్ వెలుగుతుందా? చంద్రబాబు ఆమె ఒత్తిళ్లకు తలొగ్గి సీటు ఇస్తారా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీలోకి జంప్ చేసే ఏర్పాట్లలో కూడా ఈ సీమ టీడీపీ మహిళా నేత ఉన్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. మొత్తానికి తగ్గేదేలే అంటున్న అఖిల ప్రియ హైకమాండ్తో ఢీ కొడుతున్నట్లుగానే అంతా భావిస్తున్నారు.